నక్సల్ బరి శ్రీకాకుళం గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ సభ సోమవారం ఉదయం కాకినాడ ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో జరిగింది. సభకు ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు బంగారు సత్యనారాయణ అధ్యక్షత వహించగా న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జే వెంకటేశ్వర్లు ప్రధాన వక్తగా ప్రసంగించారు. ఈ సభలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దోపిడీ పీడన లేని సమసమాజం కోసం ఎందరో త్యాగదండలు తమ విలువైన ప్రాణాలు అర్పించారని శ్లాఘించారు. చారు మజుందర్, చంద్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమిల నాగి రెడ్డి, సత్యనారాయణ సింగ్, పైల వాసుదేవరావు, రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య, మాదల నారాయణ స్వామి, రాయల సుభాష్ చంద్రబోస్, విక్రమన్న, ఎల్లన్న, కాచినపల్లి అమరవీరులు, శాంతి రాజన్న, రాఘవన్న, వీర్రాజు, రాధ, సుధాకర్ తదితరులు బూటకపు ఎన్కౌంటర్లలోనూ విప్లవ కార్యాచరణలోనూ అమరులయ్యారని కొనియాడారు. అమరుల త్యాగాల స్ఫూర్తితో కష్టజీవుల రాజ్యం కోసం పేదలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆనాటి దౌర్జన్యాలు నేటికి కొనసాగుతూ ఉన్నాయి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశ పాలకులు తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చిన తర్వాత ఆ తెల్లదొరలు చేసిన దోపిడీనే ఈ నల్లదొరలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అందుకనే ఈ దేశంలో పేదరికం పోలేదు, నిరుద్యోగం తగ్గలేదు, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, పేదరికం పెరుగుతూ ఉంది, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి, రూపాయి విలువ పడిపోతూ ఉంది, ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది. ఇట్లా అనేక సమస్యలకి ఈరోజు ఈ పాలకులే కారణం అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థను మార్చుకోవాలి. కష్టజీవులంతా కూడా తమ హక్కుల కోసం, తమ సౌకర్యాల కోసం, తమకు మెరుగైన వసతుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. దున్నేవాడికి భూమి, చేయడానికి పని, చదవడానికి చదువు, చదివితే ఉద్యోగం, రోగం వస్తే వైద్యం, ఇట్లాంటి అన్ని సౌకర్యాలు కూడా పేదలకి దక్కకపోతే ఆ స్వతంత్రానికి అర్థం లేదు. అట్లాంటి స్వతంత్రం స్వతంత్రమే కాదు, మరి మరో స్వతంత్ర పోరాటానికైనా మనం అమరవీరుల త్యాగాలతో పయనించాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటంలో చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమిల నాగిరెడ్డి, పైల వాసుదేవరావు, రాయల సుభాష్ చంద్రబోస్, సత్యనారాయణ సింగ్ ఇట్లా అనేక మంది వీరులు తమ ప్రాణాలని పణంగా పెట్టి పోరాడారు. రాఘవన్న, వీర్రాజు, రామన్న, సూర్యరావు ఇట్లా అనేక మంది పోరాడారు. ఆ పోరాటాల స్ఫూర్తితో ఈరోజు మనం ఈ దేశంలో కష్టజీవుల రాజ్యాన్ని సాధించడానికి పోరాడాల్సిన కర్తవ్యం ఎంత అయినా ఉందని ఈ సంస్మరణ సభ ద్వారా మేము ప్రతిని